ఈ రోజు ఈ రాష్ట్రాన్ని గురించి వేరే రాష్ట్రాలు ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. మీరందరూ విన్నారు కదా, నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఒక ఆయన అంటాడు మీ రోడ్లు పనికిరాని రోడ్లు, మీ ఆంధ్రాకి వచ్చి మేము తెలంగాణకు పోవాలంటే 5 గంటలు పట్టిందని ఒక ఎమ్మెల్యే అంటాడు. ఇంకో పక్కన మీరేదో పెద్ద ఇదిగా మాట్లాడుతున్నారు, మీ రాష్ట్రంలో ఏముందని ఇంకొక ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. బాధ అనిపించలేదా తమ్ముళ్ళు మీకని అడుగుతున్నా. తెలుగు జాతి ఒకటే, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని వేరే రాష్ట్రాల్లో గాని విదేశాల్లో గాని ఎక్కడ తెలుగు జాతి ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కానీ జరిగింది, హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ విధ్వంసం చేయలా, నేను ఇచ్చిన విజన్ ని కంటిన్యూ చేశారు. రాజశేఖర్ రెడ్డి గాని, తర్వాత వచ్చిన రోసయ్య గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని, కేసీఆర్ గారు గాని అందరూ కంటిన్యూ చేశారు. ఈరోజు హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా ఉంది, దానికి నేను గర్వపడుతున్నా. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను, కూడా మొన్న కూడా చెప్పా. ఇక్కడ వచ్చాడు, అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు, ఇండస్ట్రీస్ ని పారిపోయేట్టుగా చేశాడు. ఇంకో పక్క 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కష్టపడి పెట్టుబడులు పెడితే అలాంటి వాళ్ళకు తుపాకు చూపించి మెడ మీద కత్తి పెట్టి రాయించేసుకున్నాడు బలవంతంగా. ఎవరైనా సరే మీ మెడ మీద కత్తి పెట్టి పోలీసుల సహకారంతో రాసిస్తావా సస్తావా అంటే ఏం చేస్తావు, ప్రాణం కోసం రాయిచ్చేస్తావు. అదే చేశారు. కడానమైన రామారాయుడు, రామానాయుడు స్టూడియో హైదరాబాద్ లో ఉంటే విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో పెట్టుకోమని 25 ఎకరాలు ఇస్తే 15 ఎకరాలు ఇటీవల కాలంలో సెటిల్మెంట్ చేసుకున్నారు. దస్బల్లా భూములు కొట్టేశారు, 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని అన్యాక్రంతంగా రాసుకున్నారు. పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఏది దొరికితే దాన్ని అడ్డంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏంటి బాధ లేదా మనకు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, మీ ఆస్తి మీకు గ్యారంటీనా? ఈరోజు మీకే ఉంటుందని నమ్ముతున్నారా మీరు? ఒక సైకో మీ దగ్గరకు వచ్చి ఇది నాకు కావాలంటే ఏం చేస్తారు? మీరు తిరుగుతారా, తిరుగుబాటు చేస్తారా, పోరాడే ధైర్యం మీకుందా? ఏంటి అరాచకం? ఏంటి ఎక్కడ నిన్నమాయి? నిన్న మీరు చూడండి, పేపర్లో రాస్తే రామోజీరావు పైన మార్గదర్శిలో 60 ఏళ్లు ఆయన చేసిన విశ్వసనీయత మనం అందరం చూసాము. ఎన్నో ప్రభుత్వాల పైన పోరాడాడు, తెలుగుదేశం పార్టీ పరుగులు ఎన్నోసార్లు విమర్శలు చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా ఎప్పుడు కూడా మేము అలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఏమీ చేయలేదు. కానీ ఈరోజు ఏం జరిగింది, తప్పుడు కేసులు పెట్టి లొంగకపోతే లొంగ తీసుకోవడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీ ఆస్తి 2004లో ఎంతయా జగన్మోహన్ రెడ్డి? 1,70,00,000 రూపాయలు. ఈరోజు నీ ఆస్తి ఎంత? ఎంత ఈరోజు ఆస్తి? 510 కోట్లు. 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు 505 కోట్లు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తి 510 కోట్లు. ఇది కూడా అకౌంట్ లో ఉండే ఆస్తి. ప్యాలెస్లు, దొంగ డబ్బులు, హవాలా డబ్బులు, షెల్ కంపెనీలు, రోజు రోజుకు వచ్చే డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకుంటాడో నేను ఒకటే చెప్పా, ఇడుపుల పాయలు ఏమైనా అండర్ గ్రౌండ్ అంతవా తువ్వి ఈ ప్యాలెస్ల కింద అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టాడో చూడాల. ఏంటి అరాచకాలు జరుగుతున్నాయి, పరిస్థితికి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ధనిక సీఎం ధనవంతుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో,
మనందరం పేదవాళ్ళగానే ఉండాలి, కుండవాళ్ళందరూ పేదవాళ్ళగానే ఉండాల. రాష్ట్రంలో ఉండే ప్రజలు పేదలు, ముఖ్యమంత్రి మాత్రం ధనవంతుడు తమ్ముళ్ళు. ఇది జరిగే రాజకీయం. అందుకే ఈరోజు మీరు ఇంకో పక్క చూస్తే ఈరోజే గీతం, అక్కడ మూర్తి గారిని ఎక్స్ఎంపి ఉండేవాడు, తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు, ఆయన ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీని కమర్షియల్ లైన్లో కాకుండా ఫ్యామిలీకి కాకుండా ట్రస్ట్ పెట్టి నో లాస్ నో ప్రాఫిట్ కింద వచ్చిన లాభాలన్నీ మళ్ళా దాంట్లోనే ఖర్చు పెట్టడం కోసం ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టాడు. ఇంజనీరింగ్ కాలేజీని మీ పిల్లలకు ఎక్కడన్నా చదివించాలంటే ఆంధ్రప్రదేశ్కి గీతానికి పంపిస్తారు, సిద్ధార్థకు పంపిస్తారు. అలాంటి కాలేజీ ఈరోజు బెంగళూరులో ఒక సెంటర్ పెట్టారు, హైదరాబాద్లో ఒక సెంటర్ పెట్టారు. అలాంటి సెంటర్లు పెట్టిన కాలేజీ అక్కడేదో భూమి ఉందని, అది కబ్జా అని తప్పుడు కేసులు పెట్టి ఆ భూమి లాక్కోవడానికి రాత్రిపూట 4 గంటలకు ప్రొక్లైన్లు పంపిస్తాడు. మీకు బాధ అనిపించలేదా అని అడుగుతున్నాను. ఒక ఎన్జిఓ సంస్థ పైన, ఒక విద్యా సంస్థ పైన ఎన్నో లక్షల కుటుంబాలకి విద్యాదానం చేసిన సంస్థ పైన ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు.